ఐఫోన్ పేరు చెబితే స్టీవ్ జాబ్స్ పేరు మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఐఫోన్ను ఈ స్థాయికి తీసుకొచ్చే క్రమంలో చాలా మంది దిగ్గజాలు విలువైన పాత్ర పోషించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐఫోన్ ని అమెరికా ప్రభుత్వం వాడే టెక్నాలజీని చూసి దీన్ని తీర్చిదిద్దారు. ఐఫోన్ లో ఉండే ఈ 12 ఫీచర్లను మొదటిసారిగా అమెరికా ప్రభుత్వంతో పాటు పలు యూరప్ ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చాయి. ఇంటర్నెట్ జీపీఎస్ టెక్నాలజీని అమెరికా రక్షణ శాఖ తీర్చిదిద్దింది. అదే టెక్నాలజీని ఐఫోన్ పట్టుకుంది. అందుకే చాలా మంది ఐఫోన్ ను ప్రభుత్వ పెట్టుబడి టెక్నాలజీ అని కూడా అంటారు. అతివేగంగా వ్యాప్తి చెందే అల్గారిథం టెక్నాలజీ పుణ్యమా అని నేడు ఇంత పెద్ద ప్రపంచం మన గుప్పిట్లోకొచ్చేసింది. ఈ అల్గారిథం టెక్నాలజీని మొదటిసారి అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు జాన్ టుకే సోవియట్ యూనియన్ అణువాయుతో పరీక్షను గుర్తించేందుకు అభివృద్ధి చేశాడు. ఈ టెక్నాలజీనే ఐఫోన్ ఒడిసి పట్టుకుంది. ఇప్పుడు టచ్ స్క్రీన్ విషయానికి వద్దాం. దాన్ని ఏ టెక్నాలజీ కంపెనీ సృష్టించలేదు. ఈఏ జాన్సన్ టచ్ స్క్రీన్ సృష్టికర్త. ఆయన ఇంగ్లాండ్ ప్రభుత్వ ఏజెన్సీ రాయల్ రాడార్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఇంజనీర్. మల్టీ టచ్ స్క్రీన్ టెక్నాలజీని అమెరికాలో డెలావేర్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఆ తర్వాత దాన్ని ఆపిల్ కంపెనీ కొనుగోలు చేసింది. హార్డ్వేర్ పరంగా చూస్తే లిథియం అయాన్ బ్యాటరీలు, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేలు, సెమీ కండక్టర్లను ఆయా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి సంబంధిత టెక్నాలజీలను అమ్మేశారు. అందుకే ఆపిల్ టెక్నాలజీలో శాస్త్రీయత, ప్రైవేట్ రంగం పాత్ర రెండూ కనిపిస్తాయి. ముందుగా పలు ప్రభుత్వ ఏజెన్సీలే ఈ శాస్త్రీయతను కనిపెట్టాయి. కానీ దాన్ని ఆపిల్ కంపెనీ స్మార్ట్ ఫోన్ లో ప్రవేశపెట్టింది. ఆపిల్ కంపెనీ ప్రైవేట్ రంగ సహకారంతో వీటన్నిటినీ అభివృద్ధి చేసింది. ప్రపంచానికి కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో స్టీవ్ జాబ్స్ ఒక అద్భుతం సృష్టించారు. ఆపిల్ కంపెనీతో పాటు ఆయన నెక్స్ట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి, పిక్సర్ స్టూడియోకు సీఈఓగా పనిచేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి పిక్సర్ స్టూడియోతో యానిమేషన్ సినిమా రంగంలో కొత్తదనాన్ని సృష్టించి తనదైన ముద్ర వేశారు.